senior politicianగా చెప్పండి అప్పుడు ధర్మవరంలో అరాచకాలు ఎక్కువైపోయాయంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అయితే ఓబుల్రెడ్డి గురించి చాలా దారుణంగా చెప్పేవారంటే రోడ్డు పైన వెళ్ళే అమ్మాయిలని ఎత్తికెళ్ళి చేర్చేవారు అది ఇది ఆ సందర్భంలో మీకు ఏర్పనిచేది ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు బీజేపీ లీడర్గా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు ఏమనిపించింది నిజంగా అది వాస్తవాలా అలా జరిగేటివి అంటారా ఇప్పుడు కూడా ఫ్యాక్షనిజాన్ని పార్టీ అధికార పార్టీ సపోర్ట్ చేస్తే 100% అందరూ కూడా చేయరు వాళ్ళు నాయకులు వాళ్ళందరూ చేయరు కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని అనుచరులు చేస్తారు ఈ అనుచరులను ఎదుర్కొనే ధైర్యం ఈ ఫ్యాక్షన్ నాయకునికి ఉండదు ఎందుకంటే వానికి రేపొద్దున్నే చేస్తామంటే వాడు నాకు సపోర్ట్ చేయడము ఈయన యొక్క ప్రాణభీతి నేను ఇంతకుముందు చెప్పానే ఫ్యాక్షన్ నాయకుడికి వీడి ప్రాణభీతి వీడు బతకాలి వీడు బతకడానికి చుట్టూరు కొంతమంది ఉండాలి ఏదైనా ఫ్యాక్షన్లో వస్తే వాడు చావాలి తప్ప వీడు సేఫ్గా ఉండాలనుకునే ఆలోచన చేసేటువంటి వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని చిల్లర వాళ్ళందరూ కూడా ఫ్యాక్షన్ నాయకుల వెనకాల చేరి వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు వీళ్ళు బలయ్యారు అయితే ఓబులరెడ్డి విషయంలో మాకు తెలిసినంత వరకు కొన్ని సంఘటనలు జరిగినాయి అనేటువంటిది అక్కడ చెప్తారు మనమైతే నేరుగా చూడలేదు దీంట్లో ఆ రోజు ఓబులరెడ్డి అరెస్ట్ చేయడానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ వెళితే ఓబులరెడ్డి బహిరంగంగా అంతమంది ముందర కూడా ఆమెను నీచంగా మాట్లాడితే ఆమె అతన్ని అరెస్ట్ చేయడానికి పోయి ధైర్యంగా వెళ్ళింది ఆమె పొరపాటున అనుకుంటే ఏమి సార్ నేనైతే ఏమంటానంటే ఒక పెద్ద ఫ్యాక్షన్ నాయకుడా ఇక్కడ నీతివంతమైన ఒక కానిస్టేబుల్ కన్నా కూడా వీకే అంటాను నేను ఎందుకంటే ఇతని వెనకాల చట్టం ఉంది ఇతన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి రాజ్యాంగం ఉంది ఇతను ప్రొటెక్ట్ చేస్తే వేలాది మంది పోలీసులు వెనకలు ఉన్నారు ఒక్క కానిస్టేబుల్ ధైర్యంగా ఉన్నా కూడా ఏ ఫ్యాక్షన్ నాయకుడు ఏమీ చేయలేడు కానీ అక్కడ ఏమైంది వెంటనే పైనుంచి కాల్ నువ్వు వదిలేసేసాయి ఏం చేయగలుగుతుంది ఆఫీసర్ అందుకని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఫ్యాక్షన్ను పెంచి పోషించినంత వరకు ఏమీ జరగవు వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు ఫ్యాక్షన్ని పెంచి పోషిస్తే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అది ప్రజలకు నష్టం అందుకనే నేను ప్రజలకు ఎప్పుడూ విజ్ఞప్తి చేస్తుంటా దయచేసి ఫ్యాక్షన్ ఉండేటువంటి నాయకులు ఎవరిని ఎన్నుకోవద్దండి మీ స్వార్థం కోసం అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాక్షన్ నాయకుడి దగ్గరికి కూడా అసలు వాడు పెద్ద లీడర్ అయ్యేది ఎట్లా నీకు నీ పక్కన ఇంటుండేవానికి కానీ వాళ్ళ నీలో సర్దుబాటు లేకుండా నువ్వు ఒక నాయకుని దగ్గరికి ఒక సమస్య గురించి పోతున్నావు వాడు ఇద్దరిని కాంప్రమైజ్ చేయడమో లేకపోతే దౌర్జన్యం చేయడమో నీ దగ్గర ఉండే స్థలాన్ని లాక్కోవడమో లేకపోతే ఇంకోటి చెప్పడమో చేస్తున్నాడు ఎక్కువ భాగం జరుగుతున్నది అదే ప్రజలు ఎప్పుడైతే తమ యొక్క స్వార్థ అవసరాల కోసం ఒక నాయకుని దగ్గరికి పోవడం మొదలవుతుందో అప్పుడు ఖైదీ సినిమాలో ఇంతకుముందు చిరంజీవికి చెప్పినట్లుగా మామూలు వాడు కూడా అట్లా తయారవుతుంటాడు కాబట్టి ప్రజల్లో ఈ మార్పు వచ్చిందనుకోండి ఏదైనా సరే నేను చట్ట వ్యవస్థ ద్వారానే చేసుకుంటాను పోలీస్ ద్వారానే చేసుకుంటా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను ఏదైనా సరే నేను పోలీసు ద్వారా సాధించుకుంటాను తప్ప ఏ చిల్లర నాయకుని దగ్గర కూడా పోను అని ప్రజలందరూ అనుకుంటే దెర్ విల్ బి నో ఫ్యాక్షన్ అట్ ఆల్ పార్థసారథి గారిని సామాజిక పరంగా తీసుకున్నా పార్టీ పరంగా తీసుకున్నా ఎటు తీసుకున్నా కూడా మంచితనము ఒక మంచి మార్గము ఇదే కనిపిస్తుంటుందట అయితే ఆయనలో మొండి ధైర్యం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అర్థం కాదు ఇటీవల ఐ థింక్ 6 నెలల క్రితం అనుకుంటా అనంతపురంలో రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన ఒక సాక్షి దినపత్రిక వాళ్ళు పెట్టిన ఒక చర్చా వేదికలో కూడా ఈ ప్రత్యేక హోదా విషయమై కూడా అవతల నుంచి కొంతమంది కార్యకర్తలు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కూడా ఒంటి కాలుపై లేచి వార్నింగ్ ఇచ్చినట్టు ఇట్లా ఏం అనుకుంటున్నారు అది అన్నట్టు మాట్లాడారు అవతల వందలాది మంది చేస్తున్నా ఒక్కడిగానే ఉన్న పార్థసారథి గారు వాళ్ళందరినీ కూడా ఎదిరించారు ధైర్యంగా కూర్చున్నారు ఆ మొండిధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు అని మొండిధైర్యం అనే కంటే నాకు మా తాతగారు మా ముత్తాతగారు మా నాన్నగారు మా ముత్తాతగారు పిఆర్కే సీతారామేశ్వరరెడ్డి గారు మా తాతగారు శ్రీ పెద్దరామేశ్వరరెడ్డి గారు మా నాన్న ఎంపీ సత్యనారాయణశ్రేష్ఠి గారు మేము చదువుకున్నా కానీ ఎప్పుడైనా అక్కడికి వెళ్తే మా ముందర ఇంటి ముందర పాత గ్రామాల్లో ఉండే హ్యాపీ వరండాలు ఉండేటివి కూర్చునేవాళ్ళం అందరూ కూడా నీతి కథలు ఇవన్నీ కూడా చెప్పేటువంటి వాళ్ళు ఒక రకంగా జిజియామాత ఆ రోజు శివాజీకి ఎట్లా చెప్పారు మా కుటుంబంలో ప్రతిరోజు సాయంకాలం భజన ఉండేది కథలో అవన్నీ కూడా చెప్పేటువంటి వాళ్ళు అందరం ఫ్యామిలీ అందరూ కూడా కూర్చునేవాళ్ళం మా అమ్మ లలితమ్మ మా అవ్వ రంగనాయకమ్మ ఇట్లా అందరం హ్యాపీగా కూర్చునేటువంటి వాళ్ళం అదొక ఫ్యామిలీ కలయిక ఉండేది మా తాత ఒక్కటే చెప్పేటువంటి వాడు తప్పు చేసావా చిన్న పిల్లవానికి కూడా తల వంచు తప్పు చేయలేదా రాష్ట్రపతికి కూడా తల వంచద్దు ఇది సహజంగా మా యొక్క అణువణువులోనే అది ఉంటుంది సో తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేవాళ్ళు ఆ రోజు కూడా ఆయన మాకు అలెగ్జాండర్ కథ చెప్పడం ఎవడో ఏమీ తీసుకుని పోడరా న్యాయంగా సంపాదించేదే మనకు మిగలదు న్యాయంగా ఎంత సంపాదిస్తావు అంత సంపాదించే తప్ప అన్యాయంగా సంపాదించద్దు అని అవన్నీ కూడా మాలో రంగరించుకుని పోయాయి కాబట్టి మాకు నేను చేసేది మంచి అనుకున్నప్పుడు ఏ రోజు నేను భయపడను. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అందరూ కూడా 89లో అనుకుంటాను హిందూ ముస్లిం గొడవలు, రామిరెడ్డి గారి ఎలక్షన్ ఆ టైంలో, దేశాయి రామిరెడ్డి గారి ఎలక్షన్ ఆ టైంలో కటారపల్లిలో కొంతమంది హిందువులందరూ కూడా కలిసి అక్కడ వచ్చినటువంటి దౌర్జన్యంలో ఒక 2 చిన్న షాపులను కాల్ చేశారు. మరుసటి రోజు ఇమీడియట్గా నేను అప్పట్లో శ్రీధర్ గారు ఇక్కడ మన కమ్యూనిస్ట్ నాయకుడు ఉండేటువంటి వాళ్ళు అందరం కూడా కలిసాం, అక్కడికి వెళ్ళాం. ఈ గ్రామంలో ఇట్లాంటిది ఉండకూడదు అని చెప్పేసి కటారపల్లిలో ఆ 2 కుటుంబాలకి, ముస్లిం కుటుంబాలకి, 2 కుటుంబాలకి కూడా వాళ్ళకి యాక్చువల్గా అయితే ఒక్కొక్కరిది 2000-3000 కూడా చిన్న బట్టల షాప్, టైలరింగ్ పక్కన చిన్న కిరోసిన్ షాప్. ఎంత పోయిందని అడిగాం. సార్ మాదో 2000-3000 పోయిందని కూడా వాళ్ళు కూడా నీతివంతంగానే చెప్పారు. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మేము డొనేషన్ చేసి ఇచ్చేసారు. ఇచ్చినా కానీ పోలీస్ ఏముంటుంది, సంఘటన జరిగింది కాబట్టి ఒక 50 మంది గ్రామంలో ఉండే వాళ్ళందరి మీద కేసులు పెట్టింది. సహజంగా నేను చెప్తున్నాను కదా, అందరూ కేసులు పెడితే ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరి మీద పెట్టేస్తారు కదా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరి మీద కేసు పెట్టేశారు. పెడితేనే వాళ్ళందరూ కూడా దొరికిలు రాజారెడ్డి ఒకసారి మన వైఎస్ రాజారెడ్డి గారి యొక్క పంచం చేరారు. పంచం చేరితేనే ఆయన చెప్పాడు, మీరు చేసేది ఏం అన్యాయం లేదు కదా, అట్లా చేస్తాంలే అని చెప్పాడు. అయితే మధ్యలో ఒక దళారి ఉన్నాడు, ఆయన పేరు చెప్పడం ప్రస్తుతం లేదో తెలియదు కానీ సైదాపురం కొండారెడ్డి అనేటువంటి ఒక దళారి. అతను స్వార్థంతో అక్కడ ఉండేటువంటి యొక్క ముస్లిమ్స్ని ఇతని దగ్గరికి తీసుకొని, మీరేం అడగదండి, మీరు ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయండి, నేను రాజారెడ్డి గారికి అంతా చెప్తాను, నేను ఆయనతో ఇప్పిస్తాను అని చెప్పాడు. వాళ్ళు అట్లే చెప్పారు. ఆయన పంచన ఉన్నారు కదా, మీరంతా చాలా అన్యాయం చేశారంట కాబట్టి మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ 5 లక్షల రూపాయల గురించి బాధపడలే. 25 కుటుంబాలు ఉన్నాయి, అంతా ఇస్తాం. అరే మేము తప్పు చేయకపోయినా వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు, రెండూ జరిగాయి. దాని కాంపెన్సేషన్ కూడా ఇచ్చే గ్రామంలో మంచిగా ఉంటే మా మీద ఇట్లా వచ్చింది అనేటువంటి భయం. సో ఒకరోజు మారుతి హాల్ ఆదినారాయణ రెడ్డి గారి ఇంట్లో మొత్తం అంతా కూడా వచ్చారు. అప్పట్లో రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మామూలుగానే కదా, అప్పట్లో అధికారం వాళ్ళది, వాళ్ళ వెనకాల ఒక 20 మంది గన్మెన్స్ తుపాకీ గొట్టాలంతా బయట పెట్టుకుని ఒక భయానక వాతావరణంలో అక్కడంతా వచ్చారు. వాళ్ళ అనుచరులందరూ కూడా కూర్చున్నారు. అరే వీళ్ళు పోయి చెప్పండి అంటే వీళ్ళకి ఎవరికి ధైర్యం లేదు. ఒక అభూత కల్పన చెప్పారు, అయ్యో రాజారెడ్డి గారి దగ్గరికి నువ్వు నేరుగా చెప్పినావా, నిన్ను కాల్ చేస్తాడు, నేను ఇది చేస్తాడు అని. ఆ టైంలో నేను ఎవరో వినకపోయినా కూడా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను కూడా ఇక్కడ చాలామంది వారించారు. బట్ నాకు నేను చెప్పాను, మా ఫ్యామిలీ ఇచ్చినట్టు నాది మంచిది అనుకున్నప్పుడు నేను ఎవరికి తల వంచకూడదని చెప్పి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాను ఒంటరి. కానీ అందరూ కూర్చున్నారు అక్కడ. నమస్కారం పెద్దయ్య, నేను ఇట్లా పార్థ సారథి, ఆ యొక్క గలాటకు సంబంధించి మీరు 5 లక్షల రూపాయలు కట్టమని వీళ్ళకి చెప్పారట, మీరు తప్పు చేస్తున్నారు పెద్దయ్య, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నారు. యాక్చువల్గా అయితే ఆయన సీరియస్గా చూసి అని చూశాడు. ఆయన లేదు పెద్దయ్య, మీరు తప్పు చేస్తున్నారు, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాను. మా వాళ్ళది తప్పు అంటావా అన్నాడు. ఖచ్చితంగా మీ వాళ్ళది తప్పు, మీ వాళ్ళది తప్పు అని చెప్పి నేను ప్రూవ్ చేయలేకపోతే నా ఆస్తి మొత్తం నేను రాసిస్తాను అన్నా. మొట్టమొదటి అదే పదం అన్నాడు. ఎంత ఉందేమి నీకు ఆస్తి అన్నాడు. మా తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఉంటుంది, నేను ఇంకా పెద్దగా సంపాదించలేదు, ఉంది, నేనైతే రాసిస్తాను, నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను అన్నాడు. అంత కరెక్ట్గా చెప్తున్నామని పక్కన వాళ్ళని పిలిచి ఎవరితనో అని అడిగారు. సరే ఇట్లా పిఆర్ వేణుగోపాలశెట్టి, పికే కామాక్షమ్మ వాళ్ళ యొక్క మనవడైనా బియ్యం వ్యాపారం చేస్తారు వాళ్ళు, శాశ్వతంగా ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళ మనవడు ఉన్నా. అయితే కూర్చో అన్నాడు. కూర్చున్నాను. అప్పుడు ఏం నువ్వు చెప్పదలుచుకున్నావు చెప్పు అన్నారు. వాళ్ళందరూ మీ పంచన వచ్చారు, నేను ఆర్ఎస్ఎస్ అక్కడికి వెళ్ళేవాడిని, వాళ్ళు నీ యొక్క ఆశ్రయం కోరొచ్చారు, నువ్వు హెల్ప్ చేసేది పోయి అంటే వాళ్ళని డబ్బులు కట్టమని చెప్పినా ఇదే చాలా అన్యాయం కదా అన్నాను. వాళ్ళది కాల్ చేయడం న్యాయమేనా అన్నాడు. న్యాయం కాదు, అందుకనే మేము మరుసటి రోజే వెళ్ళాం, మేము వాళ్ళది 2000 రూపాయలు నష్టం అయితే మేము 10,000 రూపాయలు ఇచ్చేసి వచ్చాము అన్నాం. లేదే మీరంతా అన్యాయం చేసి వాళ్ళని ఊరి నుంచి వెళ్ళగొట్టారంట కదా. మేము వెళ్ళగొట్టలేదు, పోలీసు కేసుల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఊరి నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు కూడా అట్లే వచ్చారు, మీరు కావాలంటే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసుకోండి అన్నాం. సరే అతన్నే పిలిచాడు. వాళ్ళు పిలిచంటే ఆయన్ని పంపిస్తే మొత్తం జరిగేది అన్యాయం అయిపోద్దయ్యా, నీకు ఇంకొక నమ్మకస్తుడైన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళను మీరు పిలుచుకొని మీరు పంపించండి, వాళ్ళని పిలిపించండి, వాళ్ళు కానీ 10,000 రూపాయలు మేము ఇవ్వలేదు అని చెప్తే నేను చెప్పినట్లుగానే చేస్తాను అన్నాను. సర్లేండి అన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు. కటారపల్లి చాలా దగ్గరే కదా, ఒక 1 అవర్లో వాళ్ళు వచ్చారు. వస్తూనే ఈయన భయపడుతున్నాడు, నన్ను పక్కకు పిలుస్తున్నాడు. నేను చెప్పాను, నేను వచ్చేది లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, ఏమవుతుంది. వాళ్ళు వచ్చి నేరుగా చెప్పారు, సార్ మాకు ఇట్లా జరిగింది, మధ్యలో ఈయన చెప్పాడు ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే నేను ఇంత తీసుకొని మీకు ఇంత ఇస్తానని చెప్పాడు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే అక్కడ వాతావరణం చూసిన తర్వాత తప్పు చేస్తే ఏం జరుగుతుందో అని తెలుసు. అప్పుడు ఆయన కూడా, బాబు చాలా మంచి పని చేశావు, నేను కూడా పొరపాటు చేసిండేవాడిని, వాళ్ళ మాటలు విని మా అనుచరుల మాటలు విని చేసిండేవాడిని అంటాను. ఇక్కడ నేను అనాల్సినటువంటి వ్యక్తి ఏంటంటే, ఎక్కడో భ్రమల్లో రాజారెడ్డి గారు కానివ్వండి, ఇంకో ఫ్యాక్షన్ నాయకుడు కానివ్వండి, భ్రమల్లో ఉండి అందరూ అట్లే ఉంటారని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. వాస్తవమైనప్పుడు ధైర్యంగా మనం చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు కూడా కొన్ని పొరపాట్లు జరగచ్చు, కానీ ఏదో ఒక భ్రమ ఏదో ఉందనుకుంటే ఏదో ఒక పెద్దగా ఉండేటువంటి భ్రమల్లో ఎవడూ ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటా. దానికి సత్ఫలితమే ఇచ్చింది. ఆ రోజు ఆయన మంచిగా చెప్పాడు. తర్వాత అనేక సమస్యల గురించి నేను వెళ్ళినప్పుడు కూడా ఒక గౌరవంగా మన మాట విశ్వాసం తీసుకొని ఆయన మంచి పనులే చేయడం నేను చూశాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I Dreams. Me Chiranjeevi, MLA Kottapeta. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe I Dream. Me Jekambud Raja. For more videos, please subscribe I Dreams. I'm Revathi Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream. For more videos, please subscribe I Dream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe I Dream.